సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక రీజన్ ఇదే. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఈరోజు ఉన్న నాయకులు రేపు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరంపర ఎన్నికల సమయానికి మరింతగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. తాజాగా వైసీపీ నుంచి కీలక నాయకుడిగా ఉన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పార్టీని వీడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే ఆయన టీడీపీ సైకిల్ ఎక్కుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆది దెబ్బ వైసీపీకి ఏమేరకు ఉంటుంది? నిజంగానే ఆయన ప్రభావంతో వైసీపీ ఎక్కడైనా దెబ్బతింటుందా అనే ఆసక్తికరమైన చర్చ తెర మీదకు వస్తోంది. గతంలో వైఎస్ అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చిన ఘట్టమనేని తరువాత వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు. పార్టీకి ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఆదిశేషగిరిరావు తనకు మంగళగిరి సమీపంలో ఉన్న భూమిని కూడా ఇచ్చారని సీనియర్లు గతంలో కొనియాడారు. అయితే ఇప్పుడు మాత్రం టికెట్ విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే ఆయన పార్టీని వీడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఘట్టమనేనికి విజయవాడ ఎంపీ సీటును ఇచ్చేందుకు గత కొన్నాళ్లుగా జగన్ ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ తనకు గుంటూరు కావాలని, తమ సొంత ప్రాంతం కావడంతో గెలుపు గురం ఎక్కడం ఖాయమని ఆయన జగన్కు విన్నవిస్తూనే ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ రావడంతో ఆయన టీడీపీ పంచకు చేరబోతున్నారు. చంద్రబాబు ఎలాగూ తనకు బంధువర్గమే అవుతుండడంతో తనకు టికెట్ ఇవ్వకపోతారా అనేది ఆది నమ్మకం. వైసీపీ విషయానికి వస్తే ఆదిశేషగిరి నిష్క్రమణతో పార్టీకే పెద్దగా నష్టమేమీ ఉండదనేది నేతల మాట. ఆయన ప్రజాబలం ఉన్న నాయకుడేమీ కాదని, పార్టీలో క్రియాశీలకంగానే వ్యవహరించారు తప్ప బలమైన నేతగా ఆయనేమీ ప్రజల్లో తిరగలేదని చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే స్థాయి ఆయనకు లేదని వారు విశ్లేషిస్తున్నారు. అయితే ఆదిశేషగిరిరావు వెళ్ళిపోవడంతో బలమైన ఘట్టమనేని కుటుంబం మాత్రం వైసీపీకి దాదాపు దూరమైనట్లు అవుతుందనే వారు కూడా ఉన్నారు. గత ఎన్నికల్లోనే టీడీపీ తరఫున పోటీ చేసిన గల్లా జయదేవ్ కోసం అప్పటి వరకు వైసీపీకి, వైఎస్కు సానుభూతి పరులుగా ఉన్న ఘట్టమనేని కుటుంబం యూటర్న్ తీసుకుని టీడీపీకి మద్దతు ప్రకటించడంతో కొంతమేరకు సూపర్ స్టార్ అభిమానుల వల్ల వైసీపీకి నష్టం జరిగిందనేది వాస్తవం. అయితే ఇప్పుడు ఆది వెళ్లిపోవడంతో కొత్తగా ఏమీ జరిగే పరిస్థితి లేదని అంటున్నారు. కానీ ఆర్థికంగా కొంతమేరకు ఉపయోగపడే కీలక నేతను పార్టీలోనే ఉండేలా వ్యవహరించి ఉంటే బాగుండేదనే వారు కూడా ఉన్నారు. మరి దీనిపై జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ఏం జరుగుతుందో చూడాలి.